వెళ్ళిపోయింది దాని కడంగి लक्ष रूपये पटना चुप्त गिंज रात एंडलूरना नील वे संवर मैं समृद्धि नील अट्ले वरी वरी मैं वरी अभी మొత్తం నెర్రలు వాసింది ఇప్పుడు ఇంకా నీళ్లు వచ్చేది లేదు పంట వండేది లేదు పెట్టుబడి మాత్రం అయిపోయింది నాటుకూలే 5000 ఇప్పుడు ఇంకా ఎకరాకి 20000 పెట్టుబడి వచ్చింది మొత్తం నాటే వరకు 25000 పెట్టుబడి ఇట్లా ఇప్పుడు ఎంత దూరం ఇట్లా చేసింది ఈ నుంచి పాలమడ మొత్తం మొత్తం పోయింది 20000 వరకు సార్ 40000 వరకు वसंतापूर् ग्राम दरगो डिस्ट्रिब्यूटर के पिलकाल दादापू दीन कलब एकरा दीन कलब एकरा मकजो वरी अभी मल्ल वेरशन पूर्ति एंड रूम चेयले इनो पक् रईत दादाप वन अंड हाफ लाख दीन खर्चपे लक्ष रूपये वरी मीद खर्च रि अम चेयले रैत समाधानी अंदम ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న రైతులను తక్షణం ఆదుకోమంటున్నా ఇవైతేనేమో ఇప్పుడు నీళ్ళేసినా ప్రయోజనం లేదు కానీ అట్లీస్ట్ కొన్ని ఇంకొక 10 15 రోజుల లోపల పూర్తిగా ఎండిపోయి మొత్తం నాశనం అయిపోతాయి వాటిని రక్షించడం కన్నా మీరు బోర్లేస్తారా ఇప్పుడు అంటే తక్షణం బోర్లేయండి దూరంగా పడ్డా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఇట్లా చూసినాం దాదాపు 2 3 కిలోమీటర్ల దగ్గరికి వెళ్లి పైపులు వేసుకొని గుంతలకు వెళ్లి తీస్తున్నాం నీళ్లు బోర్లకు వెళ్లి కాదు అది బాయిలకు వెళ్లి ఆ బాయిలకు వెళ్లి అడ నీళ్లు మళ్ళీ బాయిలకు వెళ్లి కదా తీస్తున్నారు అందుకోసం ఇయాల ప్రభుత్వానికి ఉద్దే కండ్లు తెచ్చుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను రైతులను కాపాడండి ఇయాల మీరు నేను డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం చేయమంటే డిస్ట్రిబ్యూటర్స్ చేయకపోతే इन बैलेंसिंग रिजर्वायर कटन एपनो प्राजेक्ट पन प्रारंभमेपी ना बैलेंसिंग रिजर्वायर लेकिन कलवकृति प्राजेक्ट निष्प्रयोजनमें कालो बंद चेल अंदम
నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా పంటలను కాపాడాల్సిన బాధ్యత మీకి ఇట్లా నష్టపోయిన రైతులు దీన్ని కోల్పోకుండా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కట్టించాలి వాళ్ళ పెట్టుబడులు వాళ్ళ కష్టానికి తగిన ఫలితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి వసంతపూర్ శివార్ ఇది మొత్తం దీంట్లో డ్రాప్ వాటర్ లేదు ఈ ప్రభుత్వం ఒక పూర్తిగా అంటే ఒక బాధ్యత రాయితీ ఇప్పుడు రైతులకు పుట్టబొట్టే చెప్తే పంటలు వేసుకునేటోళ్ళు వాళ్ళ కాదు నష్టపోయేటోళ్ళు కాదు ఆయన వరిచేలు వేసుకోవద్దు అన్నాడు కానీ వరిచేలు వేసుకోవద్దు అంటే నేను మీరు పంట పంటే నేను కొనను అన్న అంటే వరిచేది వేద్దాన్ని కాదు కానీ అలా చూడండి అన్ని రకాల చేలు ఎండిపోతున్నాయి ఈరోజు ఇతర పక్క చూస్తే లేకుండా ఎండిపోయింది దీనికి బాధ్యత ఎవరు వహిస్తారో చెప్పండి ఈ 29 ప్యాకేజ్ కలవకుర్తి వరకు ఈ కాలం పోతుంది నిండి దగ్గర నీళ్ళు మాడుగుల వరకు పోతుంది సార్ మాడుగుల వరకు పోతుంది కలవకుర్తి వరకు కానీ దీని పరిస్థితి ఎట్లా ఉంది నా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఒక్కడు కూడా ఎందుకని మాట్లాడే పరిస్థితి లేదు ఒక్కడు వచ్చి ఒక రైతును ఇట్లా నష్టపోతుంటే వచ్చి నీళ్ళని కూడా చెప్పలేదు హెచ్చరిక చేయలే ప్రభుత్వం తప్పిది ప్రభుత్వాందే తప్పిది వాళ్ళు మాట్లాడిందినే నేను వచ్చినా ఇవాళ పెట్టుబడి ఎంత అట్లా మళ్ళా సార్ అవతల మళ్ళీ బాగుంది సార్ ఎన్ని ఎకరాలు వేసినావే ఎకరాలు ఈ ఆకుపచ్చ కూడా కనిపించకుండా పోతుంది అంతేనా అయిపోతుంది మీకు ఎవరైనా చెప్పిందా పంటలు వేయొద్దని రైతులు దాదాపు మొత్తం ఆ నుంచి దగ్గర కలవకుర్తి కాలువల కింద లక్షల కోట్ల రూపాయల పంటను కోల్పోయింది దానికి వాళ్ళు నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళకు లేకపోతే ఇప్పుడు ఏమైనా బచాయించే చేలు ఉంటే ఇది బోర్లేసి బచాయించుకోవాలి దానికోసం తెలంగాణ వచ్చి ఏదో ఉద్ధరిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసి ప్రజలు చేసిన చెడ్డతనం అది ఒకటే అయింది మేము చేసినాం అనుకో మేమంటే మేమని కాదు ప్రజలు చేసిన అన్యాయం అది అయితే ఇవాళ ఏం చేసిండు ఆయన ఏదో ఉద్ధరిస్తాను అది చేస్తా ఇది చేస్తాను ఎలక్షన్ ముందలో ఏదో గొప్పలు చెప్పుకొని మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు ఏదో ఒకటి కొత్త పాలసీలు చేస్తాడు ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్గా ఏదో ఉద్యోగాలు ఇస్తాను చేస్తున్నాడు ఈయన రైతులను మొత్తం కెనాల్ బంద్ చేస్తాను చెప్పలేదు ఇస్తాను చెప్పలేదు ఏమనకుండా కెనాలు ఫుల్ఫిల్గా పారుతున్నప్పుడు మేము అన్ని పంటలు వేసుకున్నాం రైతులు మొత్తం లాస్ అయ్యి ఎంత ఎంత ఒక్కొక్క ఎకరానికి ఎంత పెట్టుబడి అయితే తక్కువలా ఒక 20 నుంచి 30 వేలు వరికి పెట్టినా కానీ వేరే పల్లికి పెట్టినా కానీ 20 నుంచి 30 వేలు పెట్టుబడి అవుతుంది
ఇది మొత్తం భరించకుండా ఇదంతా రైతుల మీద పడ్డది. చెప్ప చేయకుండా అకస్మాత్తుగా కెనాల్ బంద్ చేసిండు. బంద్ చేసి ఇవాళ రైతులు ఎంత లాస్ అయ్యారు, ఎంత నష్టమయ్యారు. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసి తెలంగాణ అనడం కూడా సిగ్గుచేట అనిపిస్తుంది మాకు. ఎందుకంటే టీఆర్ఎస్ మెయిన్, టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయానికి రైతులు మొత్తం బలైనరు. ఇవాళ కేసీఆర్ ఏదో నేను ఉద్ధరిస్తా మళ్ళా ఉద్యోగాలు ఇస్తా అది అని గొప్పలు చెప్పుకుంటున్నాం ఎలక్షన్ కొరకు. అవన్నీ సమంజసం కాదు. ఫస్ట్ ఈ రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. రైతులు ఎంత నష్టపోయినరు, ఒక్కొక్క ఎకరానికి కనీసం 30,000, తక్కువలో 30,000 నష్టపరిహారం అయింది. ఆ నష్టపరిహారం కట్టేవను లాభం తంగ దేవుడు ఎరువు, లాభం మాకొద్దు. మేము పెట్టిన పెట్టుబడి మాకు నష్టపరిహారం ఇస్తే చాలని మేము కోరుతున్నాం. ఈ గవర్నమెంట్కు కొద్దిగా సిగ్గు చేరం ఉంటే, ఈ కేసీఆర్కి ఇజ్జత్ ఉంటే, వాళ్ళు మనిషి అయి పుడితే తీసుకొచ్చి మాకు నష్టపరిహారం ఇవ్వాలి. రైతుకు నష్టపరిహారం కట్టేనాడు రుణమాఫీ చేస్తాను ఏనాడు చేసిండు. 3 ఎకరాల భూమి దగ్గరికి వెళ్ళే రుణమాఫీ అని 7-8 సంవత్సరాలు ఇప్పటి వరకు రుణమాఫీ లేదు మాకు. ఆ పోని దరిద్రుడు వాడు ఇయ్యడు ఏం చేయలేడు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా వాటర్ బంద్ చేసి మమ్మల్ని నట్టేయడం ముంచుండు. కనుక ఆయన నష్టపరిహారం అయితే 30,000 ఎకరాకు 30,000 అయితే ఖచ్చితంగా కట్టి స్టార్ట్ అయినప్పుడు నీళ్ళు బంద్ చేసి